ఇంటికి వస్తూ వస్తూ చాక్లెట్లు కాదండి, ఒక డబ్బా నిండా చాక్లెట్ తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టి, మరి తీసుకురా నీకు చాక్లెట్లు తెచ్చానని చెప్పంటే, లేదు డాడీ మీరే నాకు చాక్లెట్లు తీసి ఇవ్వండి అన్నాడు చిన్న పిల్లడు. మరి నాకు చేయి ఖాళీ లేదురా, నీవే తీసుకో చాక్లెట్లు అని అంటే, లేదు డాడీ మీరే నాకు తీసి ఇవ్వండి. డాడీ పట్టించుకోవాలా, అడుగు పట్టించుకోవాలా. కాసేపు అయిన తర్వాత మళ్ళీ డాడీ వచ్చి, ఒరే నువ్వు చాక్లెట్లు తీసుకోవని చెప్పన్నాను కదరా, తీసుకో. లేదు డాడీ మీరే తెర తీసివ్వండి. తండ్రి కొంచెం విసుకొచ్చి వెళ్ళి ఆ డబ్బా తెరిచి ఆ డబ్బాలో చేయబెట్టి వాడికి చాక్లెట్ ఇచ్చాడు. వాడు ఎంత సంతోషంగా ఆ చాక్లెట్ తింటున్నాడు. వాడు చూసిన తండ్రి అంటాడు, రేట్రా అన్నాడు, ఏంటండి నిన్ను తీసుకోరా చాక్లెట్లు అని చెప్పాడు, నేను తీసుకోను, నువ్వే నాకు ఇవ్వు, నువ్వే నాకు ఇవ్వని చెప్పావు, నేను ఇచ్చేదాకా వెయిట్ చేశావు, నువ్వెందుకు తీసుకోలేదురా అని అంట చిన్న పిల్లవాడు అంటున్నాడు, డాడీ నేను తీసుకుంటే నా చెయ్యి ఒకటో రెండో వస్తాయి డాడీ, అదే నువ్వు తీసిచ్చావు అనుకో, నీ చెయ్యి చాలా పెద్దది డాడీ, నాకు గోల్డ్ అన్ని చాక్లెట్లు వస్తాయి డాడీ, కాబట్టి నేను కకృతి పడకుండా నువ్వు ఇచ్చేంత వరకు వెయిట్ చేశాను డాడీ, నా ప్రభు నీకు జవాబు ఇచ్చేంత వరకు వెయిట్ చేయి, ఆయన ఏది ఇచ్చినా సమృద్ధిగా ఇస్తాడు, నువ్వు సంతోషించే విధంగా ఇస్తాడు సకాలం.